హలో అండి, నమస్కారం. నేను మీ గోవర్ధన్. ఈరోజు నేను వెంకటగిరి దగ్గర శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ ఈ దేవస్థానాన్ని విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పైన అక్కడ కుండ పైన ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ పైన ఎలా ఉందో మీకు వివరిస్తాను. ఫస్ట్ మనం పైకి వెళ్ళి చూసొద్దాం, రండి. ఇక్కడ చూడవచ్చు మీరు శ్రీ వెంకటగిరి యోగానంద లక్ష్మీనరసింహస్వామి అని ఇక్కడ మెన్షన్ చేసి ఫలకాన్ని ఇక్కడ పెట్టారు. మనం ఇప్పుడు పైకి వెళ్దాం. లక్ష్మీనరసింహస్వామికి జై. ఈ స్టెప్స్ నుంచి మొత్తం పైకి వెళ్ళాలి మనం. మొత్తం కొండలే ఉన్నాయి, చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. ఆ ముందు వెళ్తుంది మా అమ్మ, అక్క వెళ్తున్నారు. మొత్తం చెట్లే ఉన్నాయి. యాదాద్రికి దగ్గరలో ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఈ వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వెళ్ళడానికి మళ్ళీ 12 కిలోమీటర్లు ప్రయాణించాలి మనం. చూస్తున్నారు కదా, మొత్తం ఆ పై వరకు స్టెప్సే ఉన్నాయి. పై వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడ వరకు వెళ్ళాలి. స్టెప్స్ అంటే ఈ మధ్య కాలంలో కట్టారు ఈ స్టెప్స్ని. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఒకప్పుడు సేమ్ ఇలాగే ఉండేది. త్వరలో ఆ యాదాద్రి టెంపుల్ని కూడా మనం విజిట్ చేసి అక్కడ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ వెంకటగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని దర్శించుకుంటున్నాం మనం. ఇక్కడ ఓం అని రాసి పెట్టారు. వాటర్కి ప్రాబ్లం లేకుండా కింద నుండే పైప్ కనెక్షన్ ఇచ్చారు పై వరకు. ఇదే పైనుంచి వ్యూ ఇలా ఉంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడవచ్చు కరెంట్ పోల్స్ కూడా అరేంజ్ చేశారు. నైట్ టైంలో ఇబ్బంది లేకుండా కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మంచిగా చేసి పెట్టారు ఇక్కడ టెంపుల్కి. టెంపుల్కి వెళ్తుంటే మంచిగా ఫారెస్ట్ ఏరియాలో ఇలా ఉంటే అసలు చెప్పలేనంత మనసుకు మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. చుట్టూ కొండలు, చెట్లు అక్కడ కనబడుతుంది కదా, అదే టెంపుల్. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వ్యూ ఇదే అండి పైనుండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ఇక్కడ.
మనసుకు ప్రశాంతంగా కలిగించేంత ఆహ్లాదకరమైన ప్లేస్ అయితే మంచిగా విజిట్ చేశానంత హ్యాపీనెస్ నాలో ఉంది. కోతులు చూడండి అక్కడ ఎలా ఉన్నాయో. టెంపుల్ అక్కడ ఉందండి లోపల, అక్కడ వెళ్ళిన తర్వాత టెంపుల్ని దేవుని దర్శించుకుందాం. అది వాటర్ ఇస్తుంది కోతి, వాటర్ పోతున్నాయి. కెమెరాని చూడగానే మారిపోతున్నాయి అవి కోతిలో. ఇది ఎవరో అయిపోయింది కాదు, కోతి అయిపోయింది వాటర్ని. ఇప్పుడు నేను ఆఫ్ చేద్దాం. ఎలా చూస్తుందో చూడండి. ఇది పోయింది వాటర్ అయితే ఆఫ్ కావట్లేదు. కోతి విప్పింది పోయింది. ఇది పైనుండి వ్యూ అయితే ఇలా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం. చూడవచ్చు మీరు మొత్తం కొండల మధ్యలో పైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని దర్శించుకుందాం. వాటర్ ఎలా తాగుతుందో చూడండి. అది మనం కూడా సేమ్ ఇలాగే తాగుతాము. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం ఇప్పుడు. ఇంకా లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుందాము. దర్శించుకున్న తర్వాత మళ్ళీ పైనుండి ఇంకా వ్యూ ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ద్వారం అండి, ఇది మొదటి ద్వారం. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఎదురుగా, పైన గోపురం ఇది. ఇక్కడ స్టెప్స్ పెట్టారు పైన. ఆల్మోస్ట్ పైన ఉన్నాం ఇప్పుడు మనం. పైనుండి ఇది లాస్ట్ డెడ్ ఎండ్ పైన ఉన్నాము. పైనుంచి వ్యూ అయితే ఇది. ఇక్కడ ఇది పెట్టారు చూస్తున్నారు కదా.
ఇది వ్యూ మొత్తం ఇంకా పై నుండి పైన మొత్తం కొండలు ఉన్నాయి ఆ కొండల కింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము గర్భగుడిలోకి వచ్చేసాం ఇప్పుడు మనం తాళం వేసింది ఎందుకంటే ఇది మధ్యాహ్నం టైంలో వచ్చాను కాబట్టి తాళం వేస్తున్నారు మీకు కనబడుతున్నారా లోపల స్వామివారు లోపల ఉన్నారు సరిగా కనబడట్లేదు పైన అన్ని గంటలు ఉన్నాయి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారు పైన మొత్తం కొండలే అది గర్భగుడి ఎంట్రీ కరెక్ట్గా కరెక్ట్గా నా తల వరకు ఉందండి ఇది మర్చిపోయి ఇట్లా అన్నామంటే మన తల పగిలిపోతుంది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని నడవాలి ఇక్కడ ఈ కొండకి మొత్తం పెయింట్ వేశారు వైట్ కలర్లో సిల్వర్ కలర్లో కనబడుతుంది కదా మొత్తం పెయింటేనండి ఇది కిందికి వెళ్ళి పొంగి చూద్దాం మొత్తం ఇలాగే ఉంది మొత్తం సిల్వర్ కలర్లో వేసి పెట్టారు ఇది గర్భగుడి పక్కనే ఇంకొకటి ఇక్కడ స్వామివారి శ్లోకం ఉందండి ఇక్కడ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం సమామ్యహం నమామ్యహం ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై కోతులు మాత్రం మస్తున్నాయండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నిమిషం ఉడగలేదు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోయాయి స్వామివారి బొట్టు పెట్టుకుంటున్నాము శ్రీ వెంకటగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కాబట్టి స్వామివారు లేరు పూజారి వారు లేరు తాళం వేస్తుంది
ఇక్కడ అమ్మవారు ఉన్నారు फोटो दीदे दर्शन मोतम कंप्लीट अंदी कम इंका कल्न तरह चूद दर्शन मोतम कंप्लीट कल्पतना